తర్వాత ఆయన దోన ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వారితో చెప్పెను. శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసువారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా? లేచి నడువుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాణ్ణి చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళను. జనులు అది చూచి భయపడి, మనుషులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమ పరిచిరి,